Venkop Chicken. Venkop Chicken. Hi, Venkop Chicken recipes తో నేను మీ స్వర్ణముఖి. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే రెసిపీ Venkop Chicken కీమా తో కసూరి మేతి. ఇది రోటీస్ కి నాన్ రోటీస్ కి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి వేడి చేద్దాం. సో ప్యాన్ వేడయ్యాక ఇందులో 4 టేబుల్ స్పూన్స్ మంచి నూనె వేసుకోవాలి. నూనె వేడైంది కదా, దీంట్లో లవంగాలు, పట్ట, ఇలైచి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి ఫ్రై చేద్దాం. డ్రై కసూరి మేతి వేసి ఇలా ఫ్రై చేసుకుంటే అరోమా చాలా బాగుంటుంది. కసూరి మేతిది చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో చికెన్ కీమా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ కీమాలో కారం పొడి 2 టీ స్పూన్స్ వేసాను, కొద్దిగా గరం మసాలా పౌడర్, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలపాలి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసి చక్కగా కలిపి కీమా ఉడకడానికి సరిపోయేన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సో మన చికెన్ కీమా కర్రీ విత్ కసూరి మేతి ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దీనికి కొత్తిమీర గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చేస్తా. యమ్మీ యమ్మీ చికెన్ కీమా విత్ కసూరి మేతి రెడీ అయిపోయింది. టేస్ట్ చేస్తాను, మీరు చూడండి, అలాగే చూడండి. వావ్, Venkop చికెన్ కీమా విత్ కసూరి మేతి చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతారు. Venkop చికెన్ రెసిపీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.